రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని నిరాహార దీక్ష చేపట్టిన న్యాయవాదులకు మద్దతు తెలిపిన ఆధుని పట్టణ బీజేపీ నాయకులు వచ్చేంతవరకు దయచేసి సింగం కంటిన్యూ చేస్తూ మీకు ఎంత ఏమన్నా ఆ పార్టీ తరఫున కాదు మిగతా మీకు మద్దతు తెలుస్తారు. ఎందుకంటే తెలవదు నమ్మి నాలుగేళ్ళు వాడితే కాబట్టి ఎంత మొదలుపోయిందో ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు రాజకీయంగా మాట్లాడదని తెలుసు కాబట్టి దయచేసి అంటే మాటకి ఏ చుడుముల మాటకి నమ్మద్దండి. పబ్లిక్ అంటే రెండు కోట్ల జనాభాకు ఒక హైకోర్టు నిర్మించాలని కూడా కేంద్ర ప్రభుత్వం కూడా మా వాళ్ళు అడుగుతారని చెప్పి మొన్న కథనంలో ప్రశ్న కూడా జరిపింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీరు ఎంత కేంద్ర ప్రభుత్వంతో అంచెలంచెలుగా మీరు ఏ రకంగా సిద్ధం చేస్తున్నారో మేము కూడా మిమ్మల్ని విడిచి పెట్టే ప్రసక్తే లేదు. మేము సాధించే వరకు మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని చెప్పి మున్సిపల్ మైదానంలో ఆల్ డిపార్ట్మెంట్ వారి ఫ్రెండ్షిప్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఆ దృశ్యాలు ఇప్పుడు మీకోసం. నాటు సారా తయారుపై దాడులు చేసి 50 లీటర్ల సారాను మరియు 6,650 బెల్లం పూటను ధ్వంసం చేసిన ఎక్సైజ్ పోలీసులు. నేడు ఆధుని పట్టణంలో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు. గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.